ఆయన చిరకాల వాంఛ నెరవేరింది. గతంలో ఉన్న పార్టీలో మంచి గౌరవమే దక్కిన కేవలం మంత్రి కావాలనే లక్ష్యంతో పార్టీ మారారు. అనుకున్నట్టే మంత్రి అయ్యారు. అయితే ఆ తర్వాత ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉంటోంది? అధినేత కనుసన్నల్లో పడడానికి ఆయన చేసే ప్రయత్నాలు ఆయన్ని బోల్తా కొట్టిస్తున్నాయా? అసలు ఇంతకీ ఆయన ఎవరు? ఆయన గురించి పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? అవంతి శ్రీనివాస్ 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అనకాపల్లి ఎంపీగా టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. ఆ తర్వాత 5 ఏళ్లు అధికారంలో ఉన్నా పూర్తి సంతృప్తితో కనిపించేవారు కాదు. 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆయనలో ఆ అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. అంతకుముందు ఆయన పీఆర్పీ నుంచి భీమిలి ఎమ్మెల్యేగా పనిచేశారు. తిరిగి అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది మంత్రి అవ్వాలనేది ఆయన చిరకాల వాంఛగా చెప్తారు. అయితే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే టికెట్ దక్కడం కష్టంగా కనిపించడంతో అవంతి శ్రీనివాస్ వైసీపీలోకి జంప్ అయ్యారు. భీమిలి టికెట్ దక్కించుకుని పోటీ చేశారు. గెలిచిన తర్వాత అతి కీలకమైన జిల్లాకు ఏకైక మంత్రి అయ్యారు. మంత్రి పదవి సాధించాలని పంతం పట్టి మంత్రి పదవిని దక్కించుకోగలిగారు. అయితే ఇప్పుడు ఆ అమాత్యునిపై అధికార పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అవంతి శ్రీనివాస్ మంత్రివర్గ సమావేశాల్లో కానీ ఇతరేతర సమావేశాల్లో కానీ అవసరమైన దానికి మించి జోక్యం చేసుకుంటున్నారట. ఏదో మిగిలిన మంత్రులు నేతలు ఉన్నప్పుడంటే పర్వాలేదు, కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించే సమావేశాల్లో కూడా అధికారులను ఉద్దేశిస్తూ ఏదో రకంగా జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారట. గతంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంలోనూ, ఆ తర్వాత జరిగిన 1-2 సమావేశాల్లోనూ ఇదే తరహాలో సదరు మంత్రి వ్యవహరించారట. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా అవంతి శ్రీనివాస్ అదే స్టైల్లో వ్యవహరించారట. ఒక కీలక అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో అధికారులు విషయాలను వివరిస్తున్నారట. ఆ సందర్భాల్లో ఆయన అలా కాదు, ఇలా చేయాలి కదా, అదేమైంది అంటూ ఏవో ప్రశ్నలు గుప్పించే ప్రయత్నం చేశారట. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కల్పించుకోవాల్సి వచ్చిందట. అన్నా వినండి, ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం అంటూ నవ్వుతూనే చురుకలు అంటించారట అవంతి వారికి. ఇదంతా జరిగి కొంతకాలం గడిచినా ఇప్పటికీ ఆ అంశం వైసీపీ నేతల్లో చర్చనీయాంశంగానే ఉంది. ఇటీవల అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్న సందర్భంలో టీవీల్లో చూస్తూ మంత్రి గురించి వైసీపీ నేతలు ఆసక్తికరంగా చర్చించుకున్నారు. అక్కడే ఉన్న ఓ మంత్రి కేబినెట్ సమావేశంలోని విషయాలను మిగిలిన నేతలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం సమక్షంలో జరిగే మీటింగుల్లో కానీ కేబినెట్ సమావేశాల్లో కానీ అవసరమైన మేరకు మాట్లాడితేనే బెటర్ అని సహచరులతో పేర్కొన్నారు. ఆ క్రమంలో అవంతి శ్రీనివాస్ మాత్రం కొద్దిగా ఉత్సాహాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తున్నారని, చిరకాల వాంఛ నెరవేరిన ఆనందంలో ఉన్నాడులే అని సెటైర్లు వేసుకుంటున్నారు వైసీపీ నేతలు.